హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవో అండ్ రష్యా ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగు పాలకూర ఫ్రై. అది ఎలా తయారు చేస్తానో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అదేవిధంగా కడిగి కోసి పెట్టుకున్న పాలకూర స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక చిటికెడు పసుపు వేసి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత దాంట్లోకి కొన్ని బఠానీలు వేస్తున్నారు. పచ్చి బఠానీలు ఉంటే, బఠానీలు ఎందుకు వేస్తున్నారు అనుకుంటున్నారా? మా పిల్లలకి ఆకుకూరలో బఠానీలైనా శనగలైనా ఏమన్నా ఉంటేనే తింటారు, చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు, అందుకనే వేశాను. నెక్స్ట్ మనము కడిగి కోసి పెట్టుకున్న పాలకూర వేసేసుకోండి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. పాలకూర ఫ్రైలో కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఆ పాలకూరలో వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆ కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే ఆకుకూరల్లో సాల్ట్ తక్కువ పడింది, దట్టు పాలకూర కాబట్టి ఇంకా తక్కువ పడింది. అంతేనండి, పాలకూరలో ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికి చేసి